హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అక్టోబర్లో మనకి వచ్చే పథకాల గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోని చూసే ముందు వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ నచ్చితే ఏపీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, అక్టోబర్లో వచ్చే పథకాలలో వైఎస్ఆర్ కళ్యాణ మస్తు పథకానికి అక్టోబర్ 1వ తేదీ నుండి దరఖాస్తు చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ పథకానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియో లింకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. నెక్స్ట్, 4000 రూపాయలు ఏ పథకానికి సంబంధించినవి అంటే రైతు భరోసా పీఎం కిసాన్కి సంబంధించి 4000 రూపాయలు అయితే వస్తాయి. రైతు భరోసా అక్టోబర్ 26వ తేదీన అయితే రిలీజ్ చేస్తారు. అలాగే పీఎం కిసాన్కి సంబంధించి అక్టోబర్ 15వ తేదీన అయితే మనకి రిలీజ్ చేస్తారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. దీనికి సంబంధించి ఈకేవైసీ చేయించుకున్న వారికి మాత్రమే అమౌంట్ పడుతుంది. ఈ పథకానికి సంబంధించి అమౌంట్ రిలీజ్ డేటు ఈకేవైసీ కారణంగా చాలాసార్లు అయితే పోస్ట్పోన్ అయ్యింది. ఈసారైనా వేస్తారో లేక మళ్ళీ పోస్ట్పోన్ చేస్తారో చూడాలి. ఫ్రెండ్స్, నెక్స్ట్, 10000 రూపాయలు ఎవరికి అంటే జగనన్న వస్తీ దీవెన పథకానికి సంబంధించి ఈ అక్టోబర్లోనే అమౌంట్ రిలీజ్ చేయాలి, కానీ నవంబర్ 10వ తేదీన రిలీజ్ చేస్తారని వీడియో కాన్ఫరెన్స్లో మన ముఖ్యమంత్రి గారు అయితే తెలియచేశారు. అలాగే ఇంకో పథకం ఏమిటి అంటే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ పథకానికి సంబంధించి అక్టోబర్ 26వ తేదీన అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ పథకాలకి సంబంధించి కావాల్సిన ఏర్పాట్లు చేయవలసిందిగా అధికారులనే ఆదేశించారు. సో ఫ్రెండ్స్, మనకి అక్టోబర్లో వచ్చే పథకాలు అయితే ఇవే. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఏపీ అప్డేట్స్ కోసం ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. మరొక మంచి అప్డేట్తో మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.